గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ చివరకు డౌజోన్స్, నాస్డాక్, ఎస్ఎన్పీ 500 మూడు కూడా లాభాలతో ముగిశాయి. సో ఏషియన్ ఇండిసెస్ ప్రస్తుతం హ్యాంగ్సెంగ్ కావచ్చు, తాయిపే, షాంఘై, కాస్పి ఇవన్నీ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్ ఈక్విటీస్ అప్వర్డ్ మూమెంట్ లో ఉన్నాయి, గ్లోబల్ కమాడిటీస్ మాత్రం డౌన్వర్డ్ మూమెంట్ లో ఉన్నాయి. కమాడిటీస్ ప్రస్తుతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ధర $105 దగ్గర కాస్త బలహీనంగా ట్రేడ్ అవుతోంది. సో ప్రస్తుతానికి గోల్డ్ మీద బులిష్ గా ఉండటం మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే గ్లోబల్ అన్సర్టెంటీ తొలగేందుకు ఇంకా చాలా వ్యవధి అవసరం అవుతుంది అన్న నిర్ధారణకు రావచ్చు. అలాగే మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా దేశాల్లో పరిస్థితి ఇంకా చక్కబడకముందే యూరోప్ నుంచి కొంత నెగిటివ్ వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్ గా గ్లోబల్ అన్సర్టెంటీస్ క్లియర్ అయ్యేందుకు, మరికొంత స్పష్టత వచ్చేందుకు చాలా వ్యవధి అవసరం అయ్యేలా ఉంది. సో వీటితో పాటు ఇండియన్ మార్కెట్ సంబంధించి ఇన్ఫ్లేషన్ రిస్క్ మన మార్కెట్స్ పై షార్ట్ టర్మ్ లో ప్రతికూల ప్రభావం లేదా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఫ్కోర్స్ నిన్న ఎఫ్ఐఐలు గమనిస్తే 312 కోట్ల రూపాయల మేరకు, అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 1117 కోట్ల రూపాయల మేరకు కొనుగోలు జరిపారు. సో నెట్ బయర్స్ గా నిలిచారు. అందువల్ల నిన్న మన మార్కెట్స్ లాభాలతో ముగియటం కూడా మనం గమనించాం, స్ట్రాంగ్ ప్రాఫిట్స్ తో క్లోజ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ సో అఫ్కోర్స్ ఇండియన్ మార్కెట్స్ గత కొద్ది కాలంగా, కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్స్ పై చేయి సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి, అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో రకరకాల ఆందోళనల అష్టబంధనం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాయి ఇండియన్ మార్కెట్స్. సో మార్కెట్స్ లో వాల్యూమ్స్ మాత్రం సబ్జ్యూడ్ గా ఉంటున్నాయి. నేను కూడా ఆల్మోస్ట్ 1.4 లాక్ క్రోర్స్ వాల్యూమ్స్ చూసాం, ఇది కొంత బెటర్ ఫిగర్, బట్ ప్రీవియస్ సెషన్స్ లో వాల్యూమ్స్ చాలా థిన్ గా ఉండడం గమనించాం. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తున్నాయి. జనవరిలో మనకు ఆల్మోస్ట్ 57,000 క్రోర్స్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్ ప్రస్తుతం 52,000 క్రోర్స్ కు తగ్గింది, అంటే 5,000 క్రోర్స్ తగ్గింది ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇదంతా కూడా కొంత ఇంకా మార్కెట్స్ లో కాన్ఫిడెన్స్ లేదు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్న అంశానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి సెక్టర్ వైజ్ కాకుండా స్టాక్ వైజ్ అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయి కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ట్రై టు పిక్ సమ్ వాల్యూ పిక్స్ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఈ డిక్లైన్ వచ్చినప్పుడల్లా ఇండియన్ ఈక్విటీస్ సంబంధించిన వాల్యూ పిక్స్ ను సెలెక్ట్ చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఇక మార్కెట్ సంబంధించిన అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సుందర్ గారు అలాగే శేషు గారు సిద్దంగా ఉన్నారు. సో నిన్న ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ గమనించాం, ఓపెనింగ్ లో ఎవరూ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని అనుకోలేదు, బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ గమనించాం. సో ఇవాళ ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిన్నటి మూమెంట్ చూస్తుంటే కనుక ఇవాళ పాజిటివ్ గానే ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వలేదు, నిన్న ఫ్లాట్ గానే ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా స్టడీగా సిస్టమేటిక్ గా రివర్సల్ చూసాం. టెక్నికల్ గా ఇది ఒక రివర్సల్ బార్ గా అనుకోవచ్చు. సో మార్కెట్ పాజిటివ్ గానే కనిపిస్తుంది. అలాగే మీరు చెప్పినట్టు కూడా ఎఫ్ఐస్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట లాస్ట్ 1 మంత్ లో కొంచెం స్ట్రాంగ్ బయర్స్ గా మిగిలేదు. సో ఇది కూడా కొంచెం పాజిటివ్ అంశం గానే అనుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన ఒక మేజర్ రిఫార్మ్ బిల్ బహుశా ఈ వారంలో పెట్టే అవకాశం ఉంది. సో దీనివల్ల బ్యాంక్స్ అన్నిటి కూడా ఒక మంచి పాజిటివ్ న్యూస్. బ్యాంక్స్ కనుక ఏమాత్రం మార్కెట్ లో కొంచెం స్టడీగా బులిష్ గా ఉందంటే కనుక మార్కెట్ ర్యాలీని కూడా రిలీవ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మార్కెట్ ఓపెనింగ్ చేస్తే కొంచెం ఫ్లాట్, కొంచెం పాజిటివ్ బయర్స్ తోటి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. నిన్న 54,8090 దగ్గర నుంచి మించి క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ 5510 దగ్గర కనిపిస్తుంది. ఏమాత్రం 5510 పైన కనుక నిలబడిందంటే కనుక ఫర్దర్ బులిష్, బై పొజిషన్ కూడా షార్ట్ టర్మ్ కి ఇంటర్డేకి బై పొజిషన్ తీసుకోవచ్చు. 5510 పైన నిలబడితే షార్ట్ పొజిషన్ తీసుకోవాలనుకున్న మటుకు కొంచెం కాషియస్ గా ఉండండి. 5450 కింద కంటిన్యూస్ గా ట్రేడ్ అవుతుంది, కానీ ఇది ఇమీడియట్ గా వాళ్ళు ట్రిగర్ అయ్యే అవకాశం కనిపించట్లేదు కాబట్టి సో లాంగ్ పొజిషన్ కి ఎక్కువ ఆస్కారం ఉంది. సో మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ అప్వర్డ్ బయస్ గా కనిపిస్తుంది. నా ఉద్దేశం షార్ట్ టర్మ్ లో జస్ట్ 2-3 డేస్ లో ఒక 5600 అంటే లాస్ట్ 2-3 మంత్స్ ఏదైతే మేజర్ హై, ఎక్కడైతే డబుల్ టాప్ ట్రిపుల్ పాట్ ప్యాటర్న్ ఫామ్ అయిందో 5600 వరకు వెళ్లే అవకాశం ఉంది. 5600 పైన క్లోజ్ అవుతేనే సైడ్ వేస్ ట్రెండ్ ముగిసి బుల్లిష్ ట్రెండ్ లో ప్రవేశించు అనుకోండి. సో మార్కెట్ పాజిటివ్ 5510 పైన కనుక కాసేపు నిలబడిందంటే బై పొజిషన్ తీసుకోవచ్చు. సో సోక్రటీస్ రిజైన్ చేశారు. సోక్రటీస్ అంటే మనకు ఎప్పుడో తెలిసిన ఫిలాసఫర్ కాదు, పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్, పోర్చుగీస్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళ దేశంలో జరుగుతున్న రకరకాల రాజకీయ కారణాలతో ఆయన రిజైన్ చేయడం గమనిస్తున్నాం. సో ఇటువంటి గ్లోబల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మన మార్కెట్స్ పై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ప్లస్ ప్రత్యేకించి ఇప్పుడు యూరోప్ లో మళ్ళీ ఏవో పోర్చుగల్ లాంటి పేర్లు ఉంటున్నాయి. అది పోర్చుగల్ నిన్న రావడం జరిగిందండి. యాక్చువల్ గా అయితే మన మార్కెట్ అయితే ఒక రేంజ్ బౌండ్ లో ఉంది. ఎన్ని గ్లోబల్ గా ఎన్ని నెగిటివ్స్ న్యూస్ వచ్చినా, ఒక ఈవెన్ పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా మంది కొంచెం డీకపుల్డ్ అయినది చెప్పొచ్చు. అంటే మన మార్కెట్ మన ఓన్ న్యూస్ మీద, తర్వాత లోకల్ దాని మీద ఎక్కువ పయనిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మార్కెట్ ఇప్పుడు
లాస్ట్ ఒక 2 డేస్ లో చూస్తే ఒక 110 పాయింట్స్ దాకా నిఫ్టీ లో నుంచి రికవర్ అయింది. అయితే ఇక్కడ నిఫ్టీ ఈ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది నిఫ్టీ ఫేస్ చేయొచ్చు. ఈవెన్ ఎఫ్ఐస్ గత కొన్ని రోజుల్లో నెట్ సెల్లర్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు కొంత నిన్న ట్రేడింగ్ లోనే కొంత బై చేశారు. అయితే ఇది కంటిన్యూగా బయింగ్ అయితే ఉంటే మాత్రం మార్కెట్ లో ఈవెన్ 5550 కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ రిజల్ట్ ఉన్నాయి, ఇంకా 1 వీక్ ఎఫ్ అండ్ క్లోజింగ్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మార్కెట్స్ ఇదే రేంజ్ లో ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్ వన్ మంత్ గా నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే దగ్గర దగ్గర 1 మంత్ నుంచి ఇదే రేంజ్ లో కొనసాగుతుంది. కాబట్టి మనకి మార్కెట్ లో డైరెక్షన్ క్లియర్ డైరెక్షన్ లేదు, అదే విధమైన ట్రెండ్ అనేది కొనసాగుతుంది. గ్లోబల్ గా మరీ నెగిటివ్ న్యూస్ వస్తే ఈ రోజు యూరోప్ నుంచి మళ్ళీ కొత్తగా నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. అక్కడ డెట్ క్రైసిస్ గురించి కూడా ఈ రోజు ఒకటి 2 రోజుల్లో మళ్ళీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఓవరాల్ గా మార్కెట్ ఈ రేంజ్ కి రావడం, ఏదో బ్యాడ్ న్యూస్ రావడం, మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ మార్కెట్ ఫ్లాట్ గా ఉంటూ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. డౌన్ సైడ్ చూసుకుంటే 5450 అనేది సపోర్ట్ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయితే కొంచెం వీక్ ఉంటుంది. 5500 కానీ నిఫ్టీ క్యాష్ నిఫ్టీ బ్రేక్ అయిందంటే మళ్ళీ 5550 వరకు నిఫ్టీ పెరిగే అవకాశం ఉంది. ఓకే అండి. సో ఏ హంబుల్ హ్యూమన్ బీయింగ్ హూ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, బఫెట్స్ సింపుల్ ఫిలాసఫీస్ ఆర్ అమేజింగ్. ఈ మాట్లాడుతుంది క్రిస్ గోపాలకృష్ణన్, సిఇఓ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్. సో ఆయన నిన్న బఫెట్ ని కలవడం జరిగింది, వారెన్ బఫెట్ ను. ఆయన అనుభవాల్ని ఫైనాన్షియల్ క్రానికల్లో ఫ్రంట్ పేజ్ లో ప్రచురించడం జరిగింది. సో చాలా సింపుల్ మ్యాన్. అలాగే బఫెట్ ఎటువంటి పుస్తకాలు ఇష్టం అన్న క్వశ్చన్ ని గోపాలకృష్ణ అడిగినప్పుడు ఆయన న్యూస్ పేపర్స్ చదువుతాను, ఫిక్షన్ అవాయిడ్ చేస్తాను, అంటే కాల్పనిక సాహిత్యాన్ని నేను ఎక్కువగా చదవను, కల్పనలో ఉండటం ఇష్టం లేదు, రియల్ గా ప్రాక్టికల్ గా ఉండడమే, వాస్తవిక ప్రపంచంలో ఉండడం ఇష్టం అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. సో మేబీ వన్ ఆఫ్ హిజ్ సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ బఫెట్ కి సంబంధించి అందరూ న్యూస్ పేపర్స్ లో చదవండి, ఫిక్షన్ అవాయిడ్ చేయండి. నాగబాబు తండ్రి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. నాగబాబు గారు నమస్తే అండి. నమస్తే. గుజరాత్ ఎనర్జీ కోక్ వచ్చి 68 లో ఉన్నాయండి ప్రజెంట్. ఇప్పుడు హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ అవ్వమంటారు అని చెప్పండి. జీలర్ నుంచి ఈ సమయంలో తీసుకొచ్చా. బాలాజీ అమైన్స్ మీద చూస్తే ఫండమెంటల్ గా కొంచెం మీడియం సైజ్ మిడ్ సైజ్ కంపెనీలాగా కనిపిస్తుంది. కెమికల్స్ అండ్ ఆర్గానిక్ సంబంధించి అనమాట. ఫండమెంటల్ గా యావరేజ్ గా కనిపిస్తుంది. టెక్నికల్ గా కూడా బాగా వీక్నెస్ మనం చూస్తున్నాము లాస్ట్ ఫ్యూ మంత్స్ గా. సో ప్రస్తుతానికి అయితే మటుకు బాలాజీ అమైన్స్ మీరు అవాయిడ్ చేయండి. బై చేయాలనుకుంటే కనుక 36 రూపీస్ దగ్గరకు వస్తే కనుక మీరు బై చేయండి. గుజరాత్ ఎనర్జీ కోక్ చూస్తే కనుక బాగా నెగిటివ్ గా ఉన్న స్టాక్ అనమాట. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మార్కెట్ కొంచెం పెరిగినా కూడా గుజరాత్ ఎనర్జీ కోక్ ఏమాత్రం పెరగలేదు. ఫండమెంటల్ గా కొంచెం నెగిటివ్ న్యూస్ రావడంతో బాగా స్టాక్ పట్టడం జరిగింది. అలాగే ఫండమెంటల్ గా టెక్నికల్ కాబట్టి 45 రూపీస్ దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. సో డెఫినెట్ గా గుజరాత్ ఎనర్జీ కొంచెం వెయిట్ చేసి ఒక డిప్ లో 45 రూపీస్ లో బై చేయడం. కొన్ని జీలైన్ గురించి కూడా అడిగారండి. జీలైన్ మీరు స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. మార్కెట్ ఎంత కరెక్ట్ అవుతున్నా కూడా స్టాక్ అయితే బాగా అప్ ట్రెండ్ లో కనపడుతుంది. అయితే మీరు ఇటువంటి నిన్న 15% దాకా స్టాక్ పెరిగిందండి, ఈ టైంలో బై చేయకుండా లాస్ట్ ఒక 2-3 రోజుల నుంచి స్టాక్ లో అప్ ట్రెండ్ ఉంది, ఇటువంటి టైంలో బై చేయకుండా కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు బై చేయండి. ఫండమెంటల్ గా పెద్ద గొప్ప కంపెనీ అయితే కాదండి, కాబట్టి కరెక్షన్ లో బై చేయమని చెప్తాను. చిన్నారెడ్డి హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కలర్ లైన్ ఉన్నారు. చిన్నారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది ఎల్ఐ హౌసింగ్ లో నిన్ననే 197 లో తీసుకున్నాం సార్, షార్ట్ టర్మ్ కోసం. అలాగే సత్యం కంప్యూటర్ 85 లో ఉన్నాయి సార్. ఓకే, అది హోల్డింగ్ చేయాలా లేకపోతే డేట్ అవ్వాలా చెప్పండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే అరౌండ్ 205-206 దగ్గర బాగా హ్యూజ్ రెసిస్టెన్స్ ఉందండి. అయినా మీరు షార్ట్ టర్మ్ కోసం ఉంటారు కాబట్టి రీసెంట్ గా చూస్తే చాలా తక్కువ స్టాక్స్ తో లో నుంచి బాగా రికవర్ అయింది. అందులో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి చెప్పచ్చు. 150-160 లెవెల్స్ నుంచి 200 రూపీస్ దాకా రావడం జరిగింది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో మీకు 220 దాకా పెరగవచ్చు అండి. కాబట్టి స్టాక్ నైతే హోల్డ్ చేసుకోండి. డౌన్ సైడ్ వచ్చినా కూడా 185 బిలో అయితే స్టాక్, 180 ఆ లెవెల్ బిలో అయితే ఎక్కువ ఉండలేదు. కాబట్టి మీరు ఒక 2-3 మంత్స్ కానీ మీరు హోల్డ్ చేస్తే ఇది 220-230 దాకా రావచ్చు. తర్వాత సత్యం విషయానికి వస్తే రీసెంట్ గా సత్యం చాలా స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు నోటీసులు ఇచ్చిందో దాన్ని హైకోర్టులో వేసారు, అయినా కూడా స్టాక్ పెద్ద అటువంటి నెగిటివ్ న్యూస్ ఈ స్టాక్ మీద ప్రభావం చూపలేదు. కాబట్టి ఇది కూడా మీరు హోల్డ్ చేసుకోండి. ఇది కూడా మీకు ఒక 3-4 మంత్స్ లో మంచి ఒక 10-15% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే అండి. సో మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం.